నమస్కారం డాక్టర్ కిరణ్ హిర్రు గారు నమస్తే నాన్న న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకోవాలి అనుకుంటే అండి అంటే డేట్ ఆఫ్ బర్త్ వన్ అనేటువంటి సిరీస్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి లేదంటే మీ దగ్గరకు వచ్చినటువంటి కేస్ స్టడీలో సక్సెస్ స్టోరీస్ కానివ్వండి ఒకటో తేదీ పుట్టిన మగపిల్లలు కానీ ఆడపిల్లలు గారి గురించి చెప్పుకుందాం క్లియర్గా సో నెల సంవత్సరం మారినప్పటికీ ఒకటో తేదీ పుట్టిన వాళ్ళందరికీ కూడా సేమ్ క్వాలిటీస్ ఉంటాయి సో ఒకటి అనేది సూర్య భగవాను దీవెనలతో చాలా మంచి స్టేజ్కి వెళ్ళే నంబర్ సో ఒకటో తేదీ మీ బాబు కానీ మీ పాప కానీ పుట్టుంటే వీళ్ళు చాలా చాలా అదృష్టవంతులు సో వీళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ కలర్ అవాయిడ్ చేయాలి ఏ కలర్ ఎక్కువ వేసుకోవాలి ఏ లక్కీ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది ఏ వారం అదృష్టంగా ఉంటుంది ఏ వారంలో ముఖ్యమైన పనులు చేయకూడదు ఇవన్నీ క్లియర్గా చెప్తాను సో మొదటి మొదటిగా ఈ ఒకటో తేదీ పుట్టిన గొప్ప వాళ్ళ గురించి కొన్ని పేర్లు చదువుతాను అంటే మీ అందరికి తెలిసిన పేర్లే చాలామంది ఉంటారు బట్ మనందరికి కామన్గా తెలిసిన పేర్లే సెలెక్ట్ చేసుకొని ఈ ఒకటిలో పుట్టిన వాళ్ళు ఇంత అదృష్టవంతులు వీళ్ళు పేరు బాగా పెడితే వీళ్ళు ఉండదు పేర్లో రాంగ్ నెంబర్స్ ఉంటే పుట్టుకు మ్యాచింగ్ కాకుండా ఉంటే వాళ్ళకి సమస్యలు ఎలా వస్తాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఒకట్లో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు వాళ్ళ రంగాల్లో నెంబర్ వన్గా ఉంటారు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు బిజినెస్ ఫీల్డ్లో కావచ్చు సినీ రంగంలో కావచ్చు వీళ్ళు టాప్లో ఉంటారు సో జనవరి ఫస్ట్ మొదటి తేదీ కొత్త సంవత్సరం పుట్టిన విద్యా బాలన్ సో మంచి యాక్ట్రస్ ఆమె ఏ అయినా సరే విమర్శలు సైతం మెప్పించుకోగల మంచి యాక్ట్రెస్ విద్యా బాలన్ నీతా అంబానీ సో ముఖేష్ అంబానీ వైఫ్ సో లైఫ్ని చాలా లగ్జరియస్గా ఒక టీ ఆల్మోస్ట్ మూడు లక్షల రూపాయల కాస్ట్ టీ తాగుతూ సో రోజుకి కొన్ని కోట్లు ఖర్చు పెడుతూ ఆమె ఒక సెల్ ఫోన్ కాస్టే మూడు వందల కోట్లు అని విన్నాను సో షీఈస్ లివింగ్ ఏ వెరీ వెరీ లగ్జురియస్ లైఫ్ సో నీతా అంబానీ ఫస్ట్ నవంబర్ను పుట్టారు సోనాలి బేంద్రి జనవరి ఫస్ట్ ఐశ్వర్య రాయ్ నవంబర్ ఫస్ట్ వివిఎస్ లక్ష్మణ్ సో క్రికెట్లో మంచి హైదరాబాద్కి మంచి పేరు తెచ్చి సో మన దేశానికి మంచి పేరు తెచ్చిన వివిఎస్ లక్ష్మణ్ గారు నవంబర్ ఫస్ట్ ఇలియానా నవంబర్ ఫస్ట్ తాప్సీ ఆగస్ట్ ఫస్ట్ సో డైరెక్టర్ బాబీ ఆగస్ట్ ఫస్ట్ మొహమ్మద్ కైఫ్ డిసెంబర్ ఫస్ట్ క్రికెట్ ప్లేయర్ అయిన జాకీ షరఫ్ సో మంచి మంచి రోల్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి విలన్ హీరో అన్ని రకాల క్యారెక్టర్లు పోషించింది జాకీ షరఫ్ ఫిబ్రవరి ఫస్ట్ సో బ్రహ్మానందం గారు సో కనబడితేనే నవ్వు ఫిబ్రవరి ఫస్ట్ జస్టిన్ బీబర్ మార్చ్ ఫస్ట్ సో ఏమీ లేని స్టేజ్ ఉంచి లైఫ్ను స్టార్ట్ చేసి ఒక గొప్ప మల్టీ బిలీనియర్ స్టేజ్కి వెళ్ళిన జస్టిన్ బీబర్ చిన్న ఏజ్లోనే ప్రపంచ ప్రఖ్యాతులు కోటీసుడైన జస్టిన్ బీబర్ మార్చ్ ఫస్ట్ సో ఎంకే స్టాలిన్ చెన్నై ప్రజెంట్ ముఖ్యమంత్రి కరుణానిధి ముద్దుల కొడుకు మార్చ్ ఫస్ట్ సో డివివి దానయ్య సో సినీ రంగంలో సో మెగా ప్రొడ్యూసర్గా చెప్పుకోవచ్చు మనం అంటే పెద్ద పెద్ద సినిమాలకి కోట్లు బడ్జెట్ ఖర్చు పెట్టి డివివి దానయ్య గారు ప్రతి సినిమా కూడా సూపర్ హిట్ సినిమాలే మాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో సో ఈ ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు క్రమశిక్షణ గల వాళ్ళు వీళ్ళు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు ఒక పనిని చేయకముందే ఇలా చేయాలి ఇలా చేయాలి ఈ టైంకి వెళ్ళాలి ఈ టైం కన్నా ఫినిష్ చేయాలని పర్ఫెక్ట్ ప్లానర్స్ సో వీళ్ళు సూర్యుడి కన్నా ముందు లేచేవాళ్ళు సో అర్లీ మార్నింగ్ తొందరగా సార్ ట్వంటీ ఎయిత్న పుట్టారు ఎన్టీ రామారావు గారు నేను చాలామంది పెద్దవాళ్ళు చెప్తే విన్నాను ఆయన మూడు మూడున్నరకంతా లేచి బయట వ్యాయామం చేసుకునేవారు యోగా ఎక్సర్సైజ్లు చేసుకునేవాళ్ళు ఫోర్ థర్టీ కానీ స్నానం చేసుకొని ఫైవ్ నుంచి వచ్చిపోయే వాళ్ళందరికీ ఆయన దర్శనం భాగ్యం ఇచ్చేవారు ఆయన సో చెన్నైలో ఆయన ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి బస్సులు వేసుకొని పోయి మార్నింగ్ ఫైవ్ కంతా ఆ ఇంటి బయట ఉండి సో జనాలు ఫైవ్ టు సిక్స్ ఆయన సేకరణలు తీసుకొని ఫోటోలు తీసుకుంటూ తరించేవారు సో వీళ్ళంతా కూడా ఒకట్లో పుట్టిన వాళ్ళు అంటే ట్వంటీ ఎయిట్ అన్న వన్నే సో ఈ లక్షణాల వల్ల క్రమశిక్షణ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ వీళ్ళు వీళ్ళ టార్గెట్స్ని చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటారు పెద్ద పెద్ద టార్గెట్స్ని చాలా సులభంగా రీచ్ అవుతారు వీళ్ళంతా టాప్లో ఉండేవాళ్ళు సో వన్ 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 ఏంజిల్ నెంబర్ కనబడితే మీరు పెద్ద పొజిషన్కి వెళ్తున్నట్టు ఒకట్లో పుడితే మీరు టాప్లోకి వెళ్తున్నట్టు గొప్ప గొప్ప పొజిషన్స్ సో వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు గవర్నమెంట్ జాబ్స్లో ఉన్న ఎక్కువ కాలం జాబ్స్లోకి వీళ్ళు మనగడరు వీళ్ళు పెద్దవాళ్ళు పై వాళ్ళ కమాండ్స్ని తట్టుకోలేరు సో ఎక్కువ భాగం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు తక్కువ టైంలోనే గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి ఎక్కువ భాగం బిజినెస్ రంగంలోకి వచ్చేస్తారు ఇండిపెండెంట్గా ఉండాలని కోరుకుంటారు సో సొంతంగా చేయాలి ఒకరి అజమాయిషిలో ఉండాలని కోరుకోరు సో ఎక్కువ మంది పొలిటికల్ ఫీల్డ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సినీ రంగంలోకి వచ్చేస్తారు వీళ్ళు డైరెక్షన్ ఫీల్డ్లో ఉంటే నంబర్ వన్గా ఉంటారు యాక్టర్గా ఉంటే నంబర్ వన్గా ఉంటారు యాక్ట్రస్గా ఉంటే నెంబర్ వన్గా ఉంటారు కెమెరా డిపార్ట్మెంట్లో ఉంటే వీళ్ళు నంబర్ వన్గా ఉంటారు ప్రొడ్యూసర్గా ఉంటే కూడా నంబర్ వన్ సో వీళ్ళు నంబర్ టూ ప్లేస్ నెంబర్ త్రీ ప్లేస్ వీళ్ళకి వద్దు ఆ టాప్ చైర్లో ఖర్చు ఫేస్ పెట్టుకునేస్తారు సో వీళ్ళు ఉన్నంత కాలం వీళ్ళే నెంబర్ వన్ సో ఈ ఒకటిలో వాళ్ళకి కొంచెం కమాండింగ్ నేచర్ ఎక్కువ ఉంటుంది చూసేవాళ్ళకి దబాయిస్తున్నాడు అనుకుంటారు కానీ వీళ్ళ నేచర్ ఏమంటే అందరు కూడా కలిసి ఒక వర్క్ని కంప్లీట్ చేయాలి సో పక్కన వాళ్ళని తొందర పెడతారు ఈ తొందర పెట్టడం కూడా ఆ ప్రాజెక్ట్ కరెక్ట్గా టైంకి అవ్వడానికే సో ఈ సక్సెస్ వచ్చినప్పుడు అందరం పొగిడినప్పుడు ఈ ఒకటి వాళ్ళ ఆ తొందరకి కారణం ఏంటి అని అర్థమవుతుంది అప్పుడు ఆ మిస్అండర్స్టాండింగ్ పోతుంది ఒక ప్రాజెక్ట్ ఉంది తొందర తొందరగా చేయాలని ఒకటి వాళ్ళు అందరిని తొందర పెడతారు ఆ ఇచ్చిన టైం కన్నా గడువు ముందే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు టీం మొత్తానికి మంచి పేరు తెచ్చి పెడతారు సో ఒకటి వాడితో పాటు మనం ఉంటే మనం కూడా విజయం సాధిస్తాము వాళ్ళ అదృష్టం మనకు కూడా తగులుతుంది సో ఒకటి వాళ్ళకి సూర్య భగవానుడు దీవనలు పుష్కలంగా ఉంటాయి సో వీళ్ళు చాలా అందనంతి ఎత్తుకు ఎదుగుతారు వీళ్ళు స్టార్లుగా నిలిచిపోతారు బిజినెస్లో ఉంటే బిజినెస్ స్టార్స్ రియల్ ఎస్టేట్లో ఉంటే రియల్ రియల్ ఎస్టేట్ స్టార్స్ సినిమా రంగంలో ఉంటే రియల్ స్టార్స్ సో ఈవెన్ పాలిటిక్స్లో ఉన్నా కూడా వీళ్ళు వీళ్ళు మార్క్ చాలా మంచి మార్క్ వేస్తారు సో ఎక్కువ కాలం ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ముఖ్యమంత్రులుగా చలామణి అవుతారు ప్రజలకి మంచి సేవ చేస్తారు సో వీళ్ళకి వర్క్ డెడికేషన్ హార్డ్ వర్క్ పంక్చువాలిటీ సిన్సియారిటీ పుట్టుకతో వచ్చిన గొప్ప లక్షణాలు సో ఒకట్లో పుట్టిన వాళ్ళు లక్కీ కలర్స్ ఏది వాడాలి సో ఎక్కువగా ఎల్లో కలర్ ఆల్ షేడ్స్ ఆఫ్ ఎల్లో డార్క్ ఎల్లో లైట్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ ఆర్ వెరీ వెరీ లక్కీ సో ఎక్కువ ఎల్లో అండ్ బ్లూ వేసుకుంటే ఇంటర్వ్యూస్ కానీ ఇంపార్టెంట్ బిజినెస్ డీలింగ్స్ కానీ సక్సెస్ అయిపోతారు ఏ కలర్స్ అవాయిడ్ చేయాలి గ్రీన్ కలర్ అవాయిడ్ చేయాలి బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో గ్రీన్ అండ్ బ్లాక్ వేసుకుంటే నెగిటివ్ జరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఏ నంబర్ వ్యతిరేకం ఆరో నంబర్ పదిహేనో నంబర్ ఇరవై నాలుగో నంబర్ వ్యతిరేకం సో ఒకటిలో పుట్టిన మ్యారేజ్ కూడా ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు మ్యారేజ్కి కన్సిడర్ చేయకూడదు ఈ తేదీలో ముఖ్యమైన పనులు చేయకూడదు సోనాలి బేంద్రే గురించి చెప్పాను నేను ఒకటిన పుట్టారు అనేసి సో దగ్గర వాళ్ళు సోనాలి 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 అంటారు ఆమె ఒకటిన పుట్టింది సొనాలిలో ఆరు అక్షరాలు ఒకటి ఆరు ఎఫెక్ట్ ఒకటి ఆరు అంటే ఒకటికి ఆరుకి పడదు సూర్యుడికి శుక్రుడికి సో ధ్వంసం అయిపోవడం సో సొనాలికి చిన్న ఏజ్లోనే షీ గాట్ క్యాన్సర్ సో క్యాన్సర్ నుంచి కోలుకుంది మంచిగా ఉండాలి మంచిగా ఆయుష్తో జీవించాలి మనస్ఫూర్తి కోరుకుంటూ ఒకటిలో పుట్టిన వాళ్ళ పేరు ఆరు అక్షరాల్లో ఉండకూడదు అండ్ నూటికి ఎనభై మందికి ఎనిమిది అక్షరాల్లో పేరు ఉండకూడదు నేను కరెక్షన్ చేసేటప్పుడు ఒకటిలో పుట్టిన వాళ్ళకి మొత్తం డేటు మంత్ ఇది కొడితే ఎయిట్ పడుతుందంటేనే ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి ఎయిట్లో పెడతాను పడదు అన్న వాళ్ళకి ఎయిట్లో పెట్టను సో ఆరో నంబర్ ఎనిమిదో నంబర్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ అవాయిడ్ చేయాలి సో పనులు పెట్టడానికి ముఖ్యమైన రోజు సో ఆదివారం ఇంపార్టెంట్ రోజు ఆదివారంకి సూర్యదేవుడు దీవెనలు ఉంటాయి సో ఆ రోజు ఏ పనులు మొదలుపెట్టినా తిరుగు ఉండదు సో పడని వారం ఏదంటే శుక్రవారం సో శుక్రుడు అధిపతి ఒకటో తేదీకి సూర్యుడు అధిపతి సూర్యుడికి శుక్రుడికి పడదు కాబట్టి ఫ్రైడే రోజు ఎవరికైనా డబ్బులు ఇచ్చే పనులు వాయిదా వేసుకోండి అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్లు ఆ రోజు చేసుకోకండి ఆ రోజు ఇచ్చిన డబ్బులు తిరిగి రావు రిజిస్ట్రేషన్కి విధంగా డబ్బులు కడితే అవి ఇబ్బందుల్లోకి వెళ్తాయి లిడిగేషన్స్కి వెళ్తాయి కోర్టు కేసుల్లోకి వెళ్తాయి ఈ జాగ్రత్తలు తీసుకొని లక్కీ స్టోన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒకటిన పుట్టిన వాళ్ళకి రూబీ అండ్ ఎల్లో సఫైర్ ఈ రెండు స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ స్టోన్స్ పర్టికులర్గా మేము తిరుపతి కాళాసి మధ్యలో వెంకటేశ్వరం కడిగిన నీళ్లు ఎయిర్పేట్ దగ్గర బయటకు వస్తాయి ఇది చాలా గ్రంథాల్లో నేను చదివాను చాలా పుస్తకాలు తెలుసుకున్నాను సో ఇది పానగల మహారాజు సంబంధించిన భూమి తీసుకొని ఆ భూమిలోనే వెంకటేశ్వర కడిగిన నీళ్ళు రావడం ఆ ల్యాండ్ తీసుకొని ఈ స్టోన్స్ అక్కడ పవిత్రంగా వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెడతాం కాబట్టి ఈ స్టోన్స్ మన దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళకి చాలా అదృష్టంగా ఉంటుంది అండ్ వన్ నాట్ ఎయిట్ డేస్ పూజలో పెట్టిన స్టోన్స్కి ఎవరు తాకినా మనం ఎవరిని సేకండ్లు ఇచ్చినా అంటూ ఉండదు సో స్టోన్స్ కోసం నంబర్ ఇస్తాను ఈ నెంబర్ రాసుకొని మీకు కానీ స్టోన్స్ కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మీకు ఇక్కడ కింద కనబడుతుంది స్క్రీన్లో డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఆ నంబరు ఆ నంబర్ కాల్ చేస్తే స్టోన్స్ మీరు ఆల్రెడీ బుక్ చేసుకుంటే ఎలా వేసుకోవాలి స్టోన్స్ వేసుకోవడానికి విధానం ఉంటుంది సో ఆ విధానం అంతా మీకు క్లియర్గా చెప్తారు అవి ఫాలో అయ్యి స్టోన్స్ వేసుకుంటే మీకు తిరుగు ఉండదు సో ఈ ఒకట్ల పుట్టిన వాళ్ళకి మెయిన్గా రూబీ స్టోన్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఎల్లో సఫైర్ మోర్ దెన్ త్రీ క్యారెట్స్ ఈ స్టోన్స్ వేసుకుని చాలా బాగుంటుంది పచ్చ స్టోన్ మీరు అసలు వేసుకోకూడదు చాలామంది ఒకటిలో పుట్టిన వాళ్ళు బిజినెస్ చేస్తున్నామంటే బయట చాలామంది పచ్చ ప్రిఫర్ చేస్తున్న చెప్తున్నారు ఆ పచ్చ వేసుకోవడం వల్ల లేపి మొదటి ఫ్లోర్ని చేస్తే కాలిరుతాయి పదో ఫ్లోర్ ఇరవై ఫ్లోర్ తీసుకెళ్ళి పనిని తోసేస్తుంది సో పచ్చ వేసుకోకూడదు నేను చెప్పినట్టు రూబీ ఆ ఎల్లో సఫైర్ మాత్రమే ధరించాలి మేము ఒకటిలో పుట్టాము మీరు చెప్పిన మాకు లీడర్షిప్ క్వాలిటీస్ లేవు మేము ఏం చేసినా కలిసి రావడం లేదు కష్టపడినా ఫలితం రావట్లేదు టైంకి లేయడం లేదు గమ్యాన్ని రీచ్ అవ్వడం లేదు జాబ్స్ రావడం లేదు హెల్త్ బాగుండడం లేదు ఏం చేసినా కలిసి రావడం లేదంటే ఖచ్చితంగా మీ పేరులో రాంగ్ నంబర్ ఉన్నట్టు సో డేట్ ఆఫ్ బర్త్ బాగుంటే సరిపోదు కదా పుట్టుకొకటి బాగుంటే సరిపోదు కదా కారు బాగుంటే సరిపోదు డ్రైవర్ బాగుండాలి మిమ్మల్ని డ్రైవ్ చేసేది మీ పేరు సో పేరు అనేది నామం ప్రతి నామం దేవుడి స్వరూపాలు సో ఈ నామాలు ఎంత చక్కగా ఉంటే మన లైఫ్ అంత బాగుంటుంది సో మీరు ఒకటిలో పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారా కష్టపడుతున్నారా సో నా అపాయింట్మెంట్ తీసుకోండి మీ పేరులో ఒక అక్షరం మార్చి పేరు మార్చను ఒక అక్షరం నితిన్లో ఒక అయి పెట్టినట్టు మురుగుదాసులో ఒక ఏ బదులు పెట్టినట్టు డైరెక్టర్ టీ సంతోష్ డైరెక్టర్ బోయిపాటు సీను సో ఎడ్యారప్పని యడ్యూరప్ప అని మార్చినట్టు తమన్నాక ఒక ఏని హెచ్ పెట్టినట్టు టీఏఎంఏనీఏని హెచ్ పెట్టినట్టు మీ పేర్లో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలా చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలామంది మీ దగ్గర విద్యా ఉద్యోగం వ్యాపారం ఆర్థికం లాంటి విషయాల్లో కూడా దాంతోపాటు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఉంటారు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి చాలామందికి పేర్లో బలం ఉందా లేదా మన పేరులో న్యూమరాలజీ గైడెన్స్ అవసరమా లేదా అనే ఒక డౌట్తో ఉంటారు సో వాళ్ళ కోసమే అంటే నాకు తెలుసు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఇలా మీ పేరు పెట్టండి మీ పేరు బాగుందా లేదా అంటే నేరుగా ఆఫీస్కి వచ్చి ఫీజు కడితే చెప్పేది వేరే నేను గత నాలుగేళ్ళగా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఇలా చెప్పడం జరుగుతూ ఉంది మీ పేరు పెట్టండి బాగుందా లేదా ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే ఆస్కారం ఉందా లేదా పేరు బాగుంటే బాగుంది అని చెప్తాను బాగలేని వాళ్ళకి ఏ నంబర్ బాగలేదు ఏ నంబర్ వల్ల ప్రమాదం రాబోతుంది సో కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా క్లియర్గా చెప్తాను బాగున్నవాళ్ళు ఆర్ లక్కీ మీరు ఏది పట్టుకున్న బంగారమే బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ సో కొంతమందికి డైరెక్ట్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కోసం కూడా స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి అండ్ చాలామంది రోజు మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఎస్ఎంఎస్లు వాట్సాప్లు చిన్నపిల్లల పేర్లు మా అబ్బాయి పుట్టి వారం అయింది రెండు వారాలు అయింది మూడు వారాలు అయింది ఈ పేరు అనుకుంటున్నాము ఈ ఐదు పేర్లు ఒక పేరు సెలెక్ట్ చేయండి సో చిన్నపిల్లలకి అది ప్రొసీజర్ కాదు చిన్నపిల్లలకి కాంచానాం కర్మ విమోచనం పుట్టుకలో ఉన్న దోషాలని మీరిచ్చే ఫీజ్ తీసుకొని వదిలించుకోవాల్సి ఉంటుంది సో ఫీజ్ కట్టి అపాయింట్మెంట్ తీసుకోండి స్క్రీన్లో ఏ నెంబర్కి కాల్ చేసినా లేదా నా వాట్సాప్ నెంబర్ ఇస్తా నాకు వాట్సాప్ పెడితే ఏ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవాలో మీకు ఆ నంబర్ పెడతాను సో చిన్నపిల్లలకి అడగద్దండి డైరెక్ట్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ పెట్టేటప్పుడు మీ సమస్యలు పెట్టకండి ఎస్ఎంఎస్ ఇంగ్లీష్లో పెడితే చాలా చాలా మంచిది కొంతమంది తెలుగులో పెడుతున్నారు కొంతమంది హిందీలో పెడుతున్నారు కొంతమంది తమిళ్లో పెడతారు కొంతమంది పెడుతున్నారు నేను క్లియర్గా తెలుగులో మాట్లాడుతున్నాను బట్ స్పెల్లింగ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ అనుకోండి సతీష్ అని పెడితే ఎస్ఏ టిఏఎస్ హెచ్చా ఎస్సే టీహెచ్ఐఎస్ హెచ్చా ఎస్స టిహెచ్ఈస్ హెచ్ా తెలియదు కాబట్టి క్లియర్గా పేరుని ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టడం చాలా బాగుంటుంది సమస్యలు ఏది పెట్టకండి నేనే మీ పేరులో రాబోయే సమస్యలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ మూడు వాట్సాప్ నంబర్లకి వాట్సాప్ చేయండి ఒక్క నంబర్కి వాట్సాప్ చేస్తే చాలు అన్ని నంబర్లకి వాట్సాప్ పెట్టకండి ఇది చాలా ఇంపార్టెంట్ సో వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నా వాట్సాప్ నంబర్లకి కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే పెట్టాలి వాట్సాప్ కాల్ చేయకూడదు మీకు ఎవరికన్నా మాట్లాడాలంటే నార్మల్ కాల్ చేయచ్చు సెకండ్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ లాస్ట్ వాట్సాప్ నంబర్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సో పేరులో బాగున్నవాళ్ళు యు ఆర్ వెరీ వెరీ లక్కీ బాగలేని వాళ్ళు మాత్రం ఈ దోషాలని తొలగించుకోవడానికి ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకోండి చక్కటి నంబర్లో పెట్టిస్తాను సో నా దగ్గర కరెక్షన్ చేసుకుంటే లైఫ్ అంతా గెలుపులాగా ఉంటుంది చాలామంది ఇప్పుడు నాకు రోజు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ షీట్స్ వస్తున్నాయండి నేను పలాన వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది పలాన వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఎలా ఉంది ఆ షీట్లన్నీ చూశాక నాకు అర్థమైంది ఏంటంటే ఎవరికి కూడా న్యూమరాలిస్ట్ అని చెప్పుకునే వాళ్ళు ఎవరికి కూడా సబ్జెక్టు జీరో పర్సెంటు ఏదో ఒక నెంబర్లో పెట్టించేయడము ఎన్నిసార్లు రాయమని చెప్పడము ఈ రాంగ్ కరెక్షన్స్ వల్ల డబ్బులు పోతే పోయింది మీ ప్రాణానికి కూడా ప్రమాదము సో ఎక్కడ పడితే అక్కడ కరెక్షన్స్ చేసుకొని మీ ప్రాణం మీద తెచ్చుకోవద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ గారు చూసారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అండ్ మీరు గనక నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకుంటే ముందుగా మీరు పేర్లు పంపించండి సో నేమ్ కరెక్షన్ అవసరం ఉందా లేదా అనేది ఓటీపీన్స్ అని రీచెక్ చేసి నేమ్ కరెక్షన్ ఉంది అంటే కరెక్షన్ ఉందని సజెస్ట్ చేస్తారు లేదు అని అంటే ఆఫ్లైన్ మీకు గనక మీరు డైరెక్ట్ విజిట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు హైదరాబాద్లోనే మణికొండలో ఎవ్రీ సండే ఉంటుంది సో మీరు కలవాలి అనుకుంటే కూడా డైరెక్ట్గా నేమ్ కరెక్షన్స్ కోసం హైదరాబాద్లో ఎవ్రీ సండే మీరు కలవచ్చు సో స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది అని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ